హాయ్ అండి, నేను మీ మోనిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఒరుగల్లు అమ్మాయి. ఈరోజు మేము దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్కి వెళ్తున్నాము. ఈ దుర్గం చెరువు మాదాపూర్ ఎంఎస్ స్టోర్ దగ్గర ఉన్న సిగ్నల్ నుండి లెఫ్ట్ సైడ్ రూట్లో నుండి వెళ్తే వస్తుంది. దుర్గం చెరువు పక్కన కొత్తగా ఒక పార్క్ కట్టారు. ఫస్ట్ ఈ పార్క్ను చూసేద్దాం పదండి. ఈ పార్క్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM టు 9 AM, మళ్ళీ ఈవినింగ్ ఓపెన్ చేశారట 4 PM టు 8 PM వరకు ఓపెన్ ఉంటుంది పార్క్. ఈ పార్క్ ఎంట్రీ ఫీజు వచ్చేసి 10 రూపీస్. ఈ పార్క్ లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. పార్క్ లోపలికి ఎంటర్ అయ్యాక చాలా డిఫరెంట్ ట్రీస్ ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ ట్రీ, చూడండి ఎంత బాగుందో. ఈ ట్రీ 40 ఇయర్స్ ఓల్డ్ ట్రీ అంట. ఇక్కడికి చాలామంది వాకింగ్కి వస్తున్నారు. ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి ఈ పార్క్ చాలా మంచి ప్లేస్. కూల్గా చాలా పీస్ఫుల్గా ఉంది, నాకైతే చాలా బాగా అనిపించింది. ఇక్కడ నుండి కేబుల్ బ్రిడ్జ్ వ్యూ చాలా బాగుంటుంది, మీరు కూడా చూడండి ఒకసారి. ఈ పార్క్లో చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ఓపెన్ ఎయిర్ జిమ్ మరియు బోటింగ్ కూడా ఉందంట. ఈవినింగ్ టైంలో ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే బోటింగ్ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా ఎప్పుడన్నా రావడానికి ట్రై చేయండి. ముందు కనిపిస్తుంది కదా, ఇదే చిల్డ్రన్స్ ప్లే ఏరియా. పిల్లలు ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కొంచెం ముందుకు వెళ్తే ఓపెన్ ఎయిర్ జిమ్ కూడా ఉంది, చూడండి.
ఇక్కడ సన్సెట్ వ్యూ చూడండి, ఎంత బాగా కనిపిస్తుందో క్లియర్గా, సూపర్ ఉంది కదా. బోటింగ్ ప్లేస్ ముందు ఉంటుందంట, చూద్దాం పదండి. కేబుల్ బ్రిడ్జ్ లైట్స్ 6:00 ఆన్ చేస్తారు. ఇప్పుడు టైం 6 అయింది, చూడండి ఆన్ చేశారు. నైట్ టైంలో ఆ కేబుల్ బ్రిడ్జ్ లైటింగ్ సూపర్గా కనిపిస్తుంది. కొంచెం నైట్ అయ్యాక మీకు చూపిస్తాను. ఇదే బోటింగ్ చేసే ప్లేస్. బోటింగ్ ఫీ 50 రూపీస్ పర్ పర్సన్, చిల్డ్రన్స్కి 30 రూపీస్. వేరే మాన్యువల్ బోట్స్ కూడా ఉన్నాయి. వీకెండ్స్లో వస్తే మాన్యువల్ బోట్స్కి ఖాళీ ఉండవు, కనుక వీక్డేస్లో ఈ బోట్స్ ట్రై చేయడం చాలా బెటర్. ఈ కేబుల్ బ్రిడ్జ్ జూబ్లీస్ రోడ్ నెంబర్ 45 నుండి ఇన్నర్బిట్ మాల్ వరకే కనెక్ట్ చేస్తుంది. ఈ కేబుల్ బ్రిడ్జ్ జిహెచ్ఎంసీ మరియు ఎల్ఎన్టీ జాయింట్గా కలిసి కేబుల్ బ్రిడ్జ్ని నిర్మించారు. ఇది జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు. ఎండింగ్కి ఒక పిల్లర్, స్టార్టింగ్కి ఒక పిల్లర్ అంతే, మిగతా వెయిట్ మొత్తం ఈ కేబుల్స్తో కనెక్ట్ అయి ఉంటాయట. నైట్ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఒక సైడ్ ఇన్నర్బిట్ మాల్, పక్కనే కేబుల్ బ్రిడ్జ్, లైటింగ్తో సూపర్గా ఉంది కదా. మేము ఈవినింగ్ 5 వచ్చాము ఈ పార్క్కి. నైట్ టైం లైటింగ్ సూపర్గా ఉంటుందని ఈ టైం వరకు వెయిట్ చేసి వీడియో తీసాము మీకు చూపిద్దామని. ఓన్లీ ఈ లైటింగ్స్కి 11 crores ఖర్చు అయిందంట. టోటల్గా ఈ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించడానికి 150 crores ఖర్చు అయిందంట. ఈ లైటింగ్ 25 డిఫరెంట్ థీమ్స్లో కనిపిస్తుందంట, చూడండి ఎంత బాగుందో. Thank you.
ఇప్పుడు మేము కేబుల్ బీచ్ పైకి వెళ్తున్నాము, వ్యూ చూపిస్తాను, పదండి. కేబుల్ బ్రిడ్జ్ లెంత్ వచ్చేసి 233 మీటర్స్. ఈ కేబుల్ బ్రిడ్జ్ని సెప్టెంబర్ 22 రోజు కేటీఆర్ గారు ఓపెన్ చేశారు. ఈ కేబుల్స్ కనిపిస్తున్నాయి చూడండి, వాటిని పైలాన్స్ అంటారు. వాటి పొడవు 57 మీటర్స్. ఒకవైపు 13, ఇంకొక వైపు 13 కేబుల్స్ని నిర్మించారు. చూడండి ఎంత పెద్దగా, దూరం నుండి చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది, అదే దగ్గర నుండి చూస్తే చాలా పెద్దగా కనిపిస్తున్నాయి. కేబుల్ బ్రిడ్జ్ చూశారు కదా ఎంత బాగుందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకా మంచి మంచి వ్లాగ్స్తో మీ ముందుకు వస్తాను. నన్ను సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.